నమస్తే అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని, మరింత బాగుండాలని కోరుకుంటూ ఈనాటి వీడియోలో నేను కృష్ణాష్టమి రోజు బృందావనంలో దర్శించిన వివిధ దేవాలయాల విశేషాలు చెప్పదలిచాను. ఈ వీడియో రావడం కొద్దిగా లేట్ అయింది, దానికి కారణం తర్వాత వీడియోలో మీకు చెప్తాను. అందాక చూసేయండి. మరి ఎవరికైనా నికుంజ్ నికుంజ్ బిహారీ క్రీడించిన మన కృష్ణ కిశోరముడు ఇతడే సర్వ జగత్ప్రభుడు. బృందావనంలో ప్రతి వీధిలోనూ రెండు మూడు గుళ్ళు ఉంటాయన్నమాట. ప్రతి ఇల్లు ఒక దేవాలయంలాగే ఉంటుంది. అక్కడ భాగవత సప్తాహం అవుతోంది. ఆ విశేషాలు కూడా చూసేయండి. చిన్న క్లిప్పింగ్ తీశానన్నమాట. सुदामा जी ने आशा छोड़ दी, लेकिन भगवान के लिए जो एक कदम बढ़ता है, परमात्मा उसके लिए 60 कदम बढ़ के आते हैं. प्रतिरोजू బృందావనంలో ఎన్నో భాగవత సప్తాహాలు అవుతూ ఉంటాయన్నమాట. ఆయన కృష్ణ కథని నిరంతరంగా అక్కడ స్మరణ చేసుకుంటూ ఉంటారు. ఇది హరిమిలాపన్న ఒక మందిరం అన్నమాట. అక్కడ కృష్ణుడు ఒక్కొక్క మందిరంలో ఒక్కొక్క అందంతో అసలు ఎంతో శోభిల్తూ ఉంటాడనమాట. ఇక్కడ సాయంత్రం పూట మొదలవుతుందన్నమాట కృష్ణాష్టమి వేడుకలు. ఈ మందిరంలో అందరూ బెలూన్స్తో డెకరేట్ చేస్తున్నారు. ఒక మందిరంలో పూలతో డెకరేట్ చేస్తున్నారు. ఒక్కొక్క మందిరంలో అయితే అసలు అన్ని ఆహార పదార్థాలు పెడుతూ వాళ్ళు ఏదేదో కోలాహలంగా ఉన్నారు. మేము లోపలికి వెళ్ళడానికి వీలు కాలేదన్నమాట. ఇది హరిమిలాపని. చాలా బాగున్నారు ఇక్కడ రాధాకృష్ణులు. చూడండి ఎంత అందంగా మెరిసిపోతున్నారు అన్నమాట. చాలా ఆనందాన్ని ఇచ్చింది. అక్కడ కూడా పక్కనే భాగవతం జరగడానికి ఒక పెద్ద డయాస్ వేసి ఉంచారన్నమాట. ఎక్కడోక్కడో భాగవతం జరుగుతూనే ఉంటుందన్నమాట. ఆయన కథ నిరంతరం గానం చేయబడుతూ ఎంతోమంది భక్తుల చేత, భాగవతోత్తముల చేత అక్కడ ఆయన కీర్తింపబడుతూ ఉంటుంది. రెండు కళ్ళు చాలవండి, చాలవంటే చాలు. ఇక అక్కడ కొద్దిగా పిక్స్ తీసేసుకుని పక్కనే కొద్దిగా దూరంలోనే మా హరినాథ్ బాబాది శేషశాయి ధామ్ అని ఉంటుంది. అక్కడికి వెళ్ళాం. అక్కడ హారతి అది అయింది. కొద్దిసేపు అక్కడ గడిపాము. కొద్ది రెండు పాటలు పాడుకున్నాము. మళ్ళీ ఇంటికి వచ్చేసాం. రాత్రి మీకు తెలుసు కదా, మా ఊళ్ళో చాలా బాగా కోలాహలంగా చేసేసుకున్నాం అన్నమాట. ఇక ఇది తెల్లవారుజామున బాంకే బిహారీ లాల్ జయ శ్రీరాధే.
రాధాదేవి అక్కడే పక్కన ఉంటుంది కింద, అటువైపు చిన్నగా ఉంటుంది. ఇటు అటు రెండు వైపులు ఉన్నాయి మనకు కనిపించట్ల. లలిత విశాఖ సేవ ఇది. తెల్లవారుజామున 4 గంటల సమయంలో బాంకే బిహారీలాల్ మంగళహారతి టైం అనమాట. 1 గంట సమయంలో చాలా తోపులాటలు జరిగి చాలా ఘోరంగా జరిగాయని మీరు టీవీలో ఆల్రెడీ చూసే ఉంటారు. ప్రతిరోజు రాత్రి పడుకో పవళింపు సేవ అయ్యాక ఉదయం తెల్లవారుజామున మళ్ళీ సుప్రభాతం వరకు ఆయన లేపరనమాట. కానీ కృష్ణాష్టమి సందర్భంగా ఆయనకి బర్త్డే విషెస్ చెప్పాలి కదా, సో అర్ధరాత్రి లేపేస్తారు. 12 కొంచెం ముందుగానే లేపేసి ఆయనకి మంచి మంగళహారతి అది ఇస్తారనమాట. కానీ 4 గంటలకి మాకు చాలా బాగా జరిగింది. అంటే చాలా రద్దీ ఉంది. బాంకే బిహారీలాల్ కృప మా మీద ఉండి ఆయన దర్శనం బాగా అయింది. ఇక రాధావల్లభకి ప్రయాణమయ్యింది. ఇక్కడ కూడా తెల్లవారుజామున 5:30 తర్వాతేనండి ఆయన దర్శనం అయ్యేది మనకి. అప్పటి వరకు ఎంతోమంది ప్రజలు ఎదురు చూస్తూ ఆయన దర్శనం కోసం ఆరాటపడుతూ ఉంటారు. అలాగే ఎన్నెన్నో మంచి మంచి కీర్తనలు పాడుతూ ఉంటారు, వింజామరది వీస్తూ ఉంటారు. బయట నుంచి వీస్తుంటే లోపలికి ఆయనకు గాలి తగులుతుందన్నమాట. మంగళహారతి అది అక్కడ అనుభూతి వేరండి. అక్కడికి వెళ్ళినప్పుడు అందరం కలిసి ఆ అనుభూతిని చాలా ఆనందంగా పంచుకున్నాము. ఇక మిగతా గుళ్ళు కూడా ప్రయాణం. ఫ్యాన్ ఏంటి?
ఈ ఫ్యాను వేసవి సమయంలో వేడి ఎక్కువగా ఉంటుందని ఆ ఫ్యాన్ వేస్తారు. చాలా చాలా చల్లదనంగా ఉంటుంది. చాలా పెద్దది పిల్లి ఇది చూడండి. మేము అలా చూస్తుండగానే అక్కడ మళ్ళీ కర్టెన్ వేస్తారనమాట. అలా కర్టెన్ వేస్తూ తీస్తూ ఉంటారు. ఆ దర్శనం అవ్వడమే చాలా కష్టమైపోతూ ఉంటుందన్నమాట అండి. చాలా ఆనందం. ఇంకో మరొక గుడిలోకి ప్రవేశించాం. దీన్ని గుడిల పేర్లు కూడా కొన్ని గుర్తులేవండి. అన్ని గుళ్ళు తిరిగామన్నమాట. చాలా బాగా అయినాయి. సంత్ హరిదాస్ గారికి విధువనములో ఆయన హరిదాస్ గారిదేనది విధువనములో బంటి బిహారీలా దొరికారు. ఆయనని బంటి బిహారీ మందిరంలో స్థాపితం చేసే 3 రోజుల వరకు ఆయన ఉచ్ఛ్వాస నిశ్వాసాలు విగ్రహం నుంచి వస్తూ ఉండేటివి. తరువాత అక్కడ ప్రతిష్ఠించిన బంటి బిహారీ గారు వచ్చినటువంటి భక్తుల మనోవేదన చెప్పుకుంటే ఎవరు పిలిస్తే వారి వెంట వెళ్ళిపోయేవారు. ఈ మందిరంలో ప్రత్యేకత ఏంటంటే అండి, ఆయన ఒక చిన్న పిల్లవాడు, అప్పుడే పుట్టాడు. ఆయన మరి బార్సాల అవి చేస్తారు కదా, అంత డెకరేట్ చేశారు. రకరకాల బొమ్మలు పెట్టారు ఆయన చుట్టూ. ఆయన ఆడిస్తూ ఉన్నారన్నమాట. అలాగే బాంకే బిహారీ లాల్ దగ్గర కూడా చాక్లెట్లు, బిస్కెట్స్, ఆట వస్తువులు ఆయన ఆడిస్తున్నారు, విసిరేస్తున్నారన్నమాట. అందరికి అందుకోవాలని పట్టుకుంటున్నారు. అదొక కోలాహలంగా ఉంది అక్కడ. ఇక్కడ ఏంటంటే ఆయనకు అన్నీ అమర్చారనమాట. యశోదమ్మని, నందమహారాజుని, అలాగే గోపబాలకుల్ని, గోపికలని, అందరినీ కూడా చిన్న చిన్న కటౌట్స్ లాగా చేసి మనుషులు నిలబడినట్లుగా అక్కడ పెట్టారు. రాధాకృష్ణులు ఆ ఉయ్యాల్లో ఊగుతూ ఉంటే ఆయన కృష్ణ కన్నయ్య. ఆయనకి అప్పుడప్పుడు ఆ గిలకిచ్చికాయలు అంటారు కదా, చిన్న చిన్న ఆట వస్తువుల్ని ఊపుతూ ఆడిస్తున్నారన్నమాట ఆయన బొమ్మలు కొలువు చుట్టూ. చాలా బాగుందండి. నేను బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎందుకు కట్ చేశానంటే మంచి పాట వస్తుందన్నమాట. మళ్ళీ నాకు కాపీరైట్ పడిపోతుందేమో అని భయపడి ఆపి మీకు ఈ కబుర్లన్నీ చెప్తున్నాను. 2 కళ్ళు చాలేదండి అవన్నీ చూడడానికి. ఎన్ని బొమ్మలో, ఎన్ని రకాల బొమ్మలో, అందరూ ఎంత నవ్వుకుంటున్నాం అన్నమాట. అలాంటి చిన్న చిన్న బొమ్మలు చూసి మేము ఎన్నాళ్ళైందో అని అనమాట. అంత క్లియర్గా నేను తీయలేకపోయాను. ఆనందంతో వాళ్ళతో మాట్లాడుతున్నాను. నా చేతిలో సెల్ ఊగిపోతుందన్నమాట. వీడియో తీస్తున్నాను అన్న ధ్యాస కూడా లేకుండా చాలా ఆనందంగా అలా జరిగిందనమాట. అది చూడండి, మధ్య మధ్యలో ఆయన ఊపుతున్నారు, మళ్ళీ వేరే ఆట వస్తువుతో ఆయన్ని ఆడిస్తున్నారు, మళ్ళీ ఆయన ఊపుతారనమాట, వేరు ఇంకొక ఆట వస్తువు తీసుకుంటారు. అన్ని బొమ్మలు, రకరకాల బొమ్మలు అన్నీ పెట్టుకుని వీధుల్లో కూడా ఆ రోజు చాలా బొమ్మలు అమ్మారండి. దేనికి అనుకున్నాం, పంచడానికట. ఇలా మనం ఆయనకి ఇస్తూ, కొంతమంది బాంకే బిహారీల దగ్గర బొమ్మలు తీసుకొచ్చి గంపలతో ఇస్తున్నారు, అవి ఆయనకు చూపించి విసిరేస్తున్నారన్నమాట. ఇక మందిరంలో రకరకాల ఫొటోస్ ఉన్నాయండి చూడండి. రాధాకృష్ణులు ఇద్దరు చిన్నపిల్లలుగా పాగుతున్న ఫోటో ఒకటి, అలాగే చాలా రేర్గా అన్నమాట విష్ణుమూర్తి ఫోటో, లక్ష్మీ భూదేవి, శ్రీదేవి లక్ష్మితో సహా ఉన్న విష్ణుమూర్తి ఫోటో. ఇంకా చాలా విశేషాలు ఉన్నాయి. బృందావన విశేషాలు తరిగిపోతాయి అనుకున్నారా, అక్షయం ఇది. మరొకసారి మీ ముందుంటాను కబుర్లతో. నమస్తే.